వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదంటారు. ఈ సామెతను కాకినాడకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి బాగా ఫాలో అవుతున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి నెల నెలా జీతం తీసుకుంటూ ఎమ్మెల్యే సేవలో గడిపిస్తున్నారాయన. సర్కారీ శాలరీ తీసుకుంటూ రాజకీయాలు చేస్తున్న ఉద్యోగిపై చర్యలు తీసుకోవడంలో కలెక్టర్ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ మాజీ మంత్రి సేవలో ఓ ప్రభుత్వ ఉద్యోగి తరిస్తున్నా ఉన్నతాధికారులు కిమ్మనకపోవడం గమనార్హం. కాకినాడ జిల్లా పరిషత్తులో రెడ్డిపల్లి వివి రమేష్ సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించాలి. కానీ అందుకు భిన్నంగా ఆయన మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఇంటి దగ్గర రాజకీయాలు చేస్తుంటారు. ఆఫీసులో కంటే ఎక్కువ సమయం అక్కడే దర్శనమిస్తారు. రాజకీయ పలుకుబడి దండిగా ఉండడంతో ఈసారిని క్వశ్చన్ చేసేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. రమేష్ భార్య రెడ్డిపల్లి వెంకట మాధవి పెనుగుదురు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కన్నబాబు పలుకుబడితోనే ఆమె ఏకగ్రీవమయ్యారని వినికిడి. తన కుటుంబానికి అంత మేలు చేసిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దగ్గర స్వామి భక్తి ప్రదర్శించుకోవడం కోసం ఆఫీసులో సంతకం పెట్టి అందరికీ ఓసారి దర్శనమిచ్చి అటునుంచి అటే ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్లి అక్కడే విధులు నిర్వహిస్తుంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఆఫీస్ పని మీద ఎమ్మెల్యే వద్దకు వెళ్తున్నానంటూ కలరింగిస్తుంటారు. భార్య సర్పంచ్ బాధ్యతలు కూడా రాజ్యాంగేతర శక్తి హోదాలో ఆయనే నిర్వహిస్తారు. ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండడంతో ఆఫీస్కి వచ్చినా రాకపోయినా అడిగేవారే లేరాయన్ని. గ్రామంలో కూడా యథేచ్ఛగా పెత్తనం చెలాయిస్తుంటారు. సదరు ఉద్యోగి పంచాయతీరాజ్ డిప్యూటీ సీఈఓ దగ్గర సీసీ. అంతేకాదండి, ఏపీ పంచాయతీరాజ్ మినిస్ట్రీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. దీంతో డిపార్ట్మెంట్ ఉద్యోగులంతా మనోడికి ఫుల్ కోఆపరేషన్ అట. కొందరు భయంతో, మరికొందరు భక్తితో, ఇంకొంతమంది ఏదో ఒక అవసరం రాకపోతుందా అంటూ సైలెంట్ గా ఉంటున్నారు.